ఇలా మరో ప్రక్రియను చూస్తున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు తెలంగాణకు రానున్నారు. హుజూరాబాద్లోని జమ్మికుంటలో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:10 ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 హుజూరాబాద్కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1:00 to 2:00 వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సమానంతరం హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి సాయంత్రం 6:00 to 7:00 వరకు మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ ముగిశాక 7:35 తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. చూస్తున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు తెలంగాణకు రానున్నారు. హుజూరాబాద్లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్మించే రెండు బహిరంగ సభలకు రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:10 ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 హుజూరాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1:00 to 2:00 వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సమానంతరం హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి సాయంత్రం 6:00 to 7:00 వరకు మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్స్ లో నిర్మించే బహిరంగ సభలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ ముగిశాక 7:35 తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి, ఏ విధంగా రాజ్నాథ్ సింగ్ షెడ్యూల్ అయితే ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. నిన్న కృష్ణాపాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభానికి అంటే ప్రచారానికి అంకురార్పణ చేస్తున్నారు. అయితే ఈ రోజు జమ్మికుంట పట్టణంలో కరీంనగర్ హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారీ బహిరంగ సభకు హాజరవనున్నారు. మొదటగా ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లు రోడ్డు మార్గం ద్వారా కూడా జమ్మికుంట పట్టణానికి చేరుకుని జమ్మికుంట పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెలంగాణలో రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు గాను అధికారం వచ్చేందుకు ఈ దిశగా అంటే దాదాపుగా బీజేపీ పార్టీ కృషి చేయాల్సిందంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. బీజేపీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలనపై పూర్తి స్థాయిలో ఆయన ధ్వజమెత్తనున్నారని చెప్పవచ్చు. అంటే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారిన పట్టడమే కాక కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలకు స్పష్టంగా అంటే బీజేపీ పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తుందో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షించి ఏర్పాట్లను కూడా మొత్తం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12:00 సమయంలో ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత జమ్మికుంట సభకైతే విచ్చేయనున్నారు. జమ్మికుంట సభలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని అంటే దాదాపుగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలకు వేదిక హాట్ హాట్ గా మారిందని చెప్పవచ్చు. నిన్న శంకుర టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రితో మొదలు పెట్టి నిందితమే. అయితే ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి ప్రారంభించబోతున్నారు. 9వ తారీఖు నుండి కూడా ఉమ్మడి నియోజకవర్గంలో పర్యటన కూడా రెండు రోజులు రాహుల్ గాంధీ పర్యటన అసెంబ్లీ ప్రధానంతా కూడా దృష్టి సారించాయి. ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. పార్టీ కూడా ఒక ఉత్తర్వులంతా కూడా కూడా తనవంతుగా ఆకర్షించిన పాటు ఓటర్లంతా కూడా తమ ముమ్మర ప్రయత్నం.
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. కట్ అవుతుంది కదా అండి.